తెలుగు ఇండస్ట్రీ చాక్లెట్ బాయ్ అజయ్ గారు మీకు అర్థమయ్యా? ఇక నేనే ఉన్నాను. మీడియా అందరికీ నమస్కారం. సో మీరు మనం అనుకున్నట్టుగా నేను ఈ సక్సెస్ని ఎప్పుడు అనుకోలేదు. ఇది అవుతుందా లేదా, ఎందుకంటే ఐఎమ్ వెరీ న్యూ ఇండస్ట్రీకి, నేను చాలా న్యూ కొత్త. కానీ మా డైరెక్టర్ గారికి ఈ సక్సెస్ గురించి ముందే తెలుసు, ఈ భవిష్యవాణి అని ముందే చేసేసారు ఈ సక్సెస్ మీకు మనం ఇలా కలుస్తామని. కానీ నాకు ఆ భయం ఉండింది బాగా. కానీ ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నాను, ఎందుకంటే తెలుసు సినిమా ఏముంది, సినిమా ఎలా వెళ్తుంది. సో అవన్నీ నాకు తెలుసు, అప్పటి గురించి అవుట్పుట్ కూడా చూడలేదు కదా, ఇప్పుడు చూసాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, కొత్తగా వచ్చాను, ఇంత మంచి స్టోరీతో లాంచ్ అయ్యాను. సో ఇది నా అదృష్టంగా అనుభవిస్తున్నాను. I'm not even getting words to express my feelings. So thank you so much sir, thank you so much DOP garu. ఇప్పుడు అందరూ నన్ను ఉదయ్ కిరణ్ లాగా పోగొడుతున్నట్టుగా మీరు అంతా బాగా చూపించారు నాకు. సో ఐ డి మీన్ నో దట్ ఐమ్ దాట్ హ్యాండ్సమ్. ఇంకా పోస్టర్ డిజైన్ చేసిన మా సుధీర్ గారికి ఇంకా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆ పోస్టర్ చూసి నాకు చాలామంది అడుగుతున్నారు. సో సుధీర్ గారు చాలా చాలా థ్యాంక్స్. ఇంకోటి వర్షం పడుతున్నాయి, ఇవన్నీ పడుతున్నాయి, అవన్నీ అందరూ బాధపడుతున్నారు. కానీ నాకు తెలుసు సినిమా ఏంటి, సినిమాకి ఎలా వెళ్తారు. నేను క్రౌడ్తో చూసినప్పుడు హౌ యూత్ వర్ ఎంజాయింగ్ ఇట్ ఐ నో దాట్. సినిమా అస్సలు ఇక్కడ ఆగదు, ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో నా సినిమా గురించి నేను పొగడం కాదు, నాకు అది కొంచెం అలవట్లేదు. నా గురించి నేను మాట్లాడడం నాకు అలవట్లేదు. సో నాకు తెలుసు రివ్యూస్ గురించి, రివ్యూస్ మీరే రాస్తారు, మీకు తెలుస్తాయి అన్నీ, మీరే పెడతారని. కొత్త కొత్తగా ప్రతి చోట ఉంటుంది నాకు తెలుసు. కానీ ఎక్కువ నా సినిమా గురించి నేను మాట్లాడకూడదు అని నేను మాట్లాడతలేదు. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అండ్ వన్స్ అగైన్ హరికిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. నా ప్రియతమ సాంగ్ సక్సెస్ ఆయనదంటే శేఖర్ చంద్ర గారి తర్వాత ఐ గివ్ హిమ్ ద బెస్ట్ క్రెడిట్, ఎందుకంటే హీ హెస్ టేకెన్ అవుట్ మై ఆల్ ద ఇమోషన్స్ దాట్ టైమ్. నేను ఇంత బాగా చేయగలుగుతానని నేనే ఎప్పుడు అనుకోలేదు. ప్రియతమ సాంగ్ సక్సెస్, మా సినిమా సక్సెస్, అందుకే ప్రియతమ డ్రెస్ వేసుకొచ్చాను. సో చాలామంది అనుకుంటారు ఈ సక్సెస్ మీట్లో ఇంత మంచి టైంలో ఎందుకు ఈ బ్లాక్ షర్ట్ వేసుకుంటారు, అంటే మాకు సెంటిమెంట్ కదా, బ్లాక్ వేసుకోరు చాలామంది. రాగానే మా అన్న అదే అన్నారు, ఏంటన్నా ఈ బ్లాక్ వేసుకొచ్చినావు, నీకు తెలియదా బ్లాక్ వేసుకోవద్దని ఇంత మంచి టైంలో. కానీ ఈ బ్లాక్ నా లైఫ్లో చాలా పాజిటివ్ అయింది, నా లైఫ్కు అదృష్టంగా అనుభవిస్తున్నాను ఈ డ్రెస్ని కూడా, ఎందుకంటే ఫస్ట్ నాకు జర్నల్కి ఇదే తీసుకెళ్ళింది. సో ఐఎమ్ బ్లెస్డ్ టు డూ దిస్ మూవీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మురళి సార్, థ్యాంక్ యూ సో మచ్ గోవింద్ సార్. అండ్ లాస్ట్లీ ఐ వాంట్ థ్యాంక్ మై హీరోయిన్, షీఈస్ సూపర్. ఫస్ట్ తను ఎలా చేస్తే నాకు తెలియదు, కానీ అవుట్పుట్లో సూపర్. సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై కో స్టార్, థ్యాంక్ యూ ఎవ్రీబడి.